హాయ్ అండి, నేను మీ సురేష్ని. ఈరోజు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఇది కొత్త సిరీస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సిరీస్ అంటే సిరీస్ అనేం కాదు, మధ్య మధ్యలో మన అగ్రికల్చర్ వీడియోస్తో పాటు మధ్య మధ్యలో చెత్త, ఫ్రాంక్, వ్లాగ్స్, ఎందుకు పనిచేయింది టైం పాస్ టాపిక్లు కాకుండా మన విలువలు ఏంటి, అసలు మన ఉమ్మడి కుటుంబం ఏంటి. మన ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చాను నేను ఫస్ట్. మా నాన్నగారు 9 మంది పిల్లలు అన్నమాట, మా నాన్నమ్మ గారికి. అందులో 6 కొడుకులు 3 అమ్మాయిలు. ఈ ఉమ్మడి అంతా మీకు చాలా నాళ్ళు, చాలా సంవత్సరాలు మేము ఇక్కడికి వచ్చేంతవరకు కూడా అందరం కలిసే ఉన్నాం, కలిసే ఉన్నాం. నాకు 10-15 ఇయర్స్ వచ్చేంతవరకు కలిసే ఉన్నాం. అమ్మ వాళ్ళ కోళ్ళు, తోటుకోళ్ళు అంతా బో రచ్చరచ్చ కింద ఉండేది. అప్పుడు సరిగ్గా నచ్చేది కదా కుటుంబం, అమ్ముడు కుటుంబం అనేది ఏంటంటే అప్పుడు మనకు అంతగా నచ్చేది కాదు. కానీ ఇప్పుడు తెలుస్తుంది ఆ విలువలు ఏంటనేది. సో నేనేమనుకుంటున్నానంటే అగ్రికల్చర్ అందరూ చేస్తున్నారు, మన ఫ్రెండ్స్ అందరూ మంచి మంచి ఛానల్స్, కొత్త కొత్త వాళ్ళు అంతా బెటర్, మనకన్నా చాలా చాలా బెటర్గా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మంచి మంచి ఛానల్స్ చేస్తున్నారు. కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు, ఇంకా వస్తూనే ఉంటారు. కానీ మన విలువల గురించి, మన జనాలు మనం ఎలా మోసం చేస్తారు, లవ్ ఫెయిల్యూర్ గురించి, ఫైనాన్షియల్గా అంటే ఇవన్నీ కూడా నాకు పర్సనల్గా నేను కంటితో చూసి మేము ఫేస్ చేసిన 100 సినిమాలు తీయించండి. అంత మంచి స్టోరీలు ఎప్పుడు కూడా మేము ఫ్యామిలీలో, మేము ఉమ్మడి ఫ్యామిలీలో ఉన్నప్పుడు కూడా అనుకునేవాళ్ళం, మన ఫ్యామిలీలో మన మా పెదనాన్న చిన్నాన్న వీళ్ళు వీళ్ళ ఇష్యూలు, ఇలా స్టోరీలు, ఇందులోని రాజకీయాలు, కుట్రలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనం 100 సినిమాలు తీయచ్చు అని అనుకునేవాళ్ళం అప్పుడు జోక్గా. సో మనం ఈరోజు ఇలా ఛానల్ పెడతాం, ఇంతమంది ఆదరిస్తారు మనల్ని, ఇలా సక్సెస్ అవుతాం అని చెప్పి ఎప్పుడు అనుకోలేదు కదా. కానీ ఇప్పుడు ఇప్పుడు మన జనరేషన్కి ఎవ్వరూ చెప్పడం లేదండి ఇవన్నీ. అంతా చూసినా ఈ ఫైనాన్షియల్గా మనకి ఏది క్లిక్ అవుతాం, ఏది సక్సెస్ అవుతుంది, ఎక్కువ వ్యూస్ ఏమొస్తాయి, ఈ ఫ్రాంక్ అని చెప్పి అందులో 80-90% ముందుగా ప్రిపేర్ చేసిన ఫ్రాంక్సే చేస్తారు మనకి. అవి మనం ఫ్రాంక్స్ అని చెప్పి చూస్తాం జస్ట్ టైంపాస్కి. ఈ ఎంటర్టైన్మెంట్స్ అని ఇవే వస్తున్నాయి. కానీ ఈ మన గురించి అసలు ఈ సొసైటీ ఎలా, ఏంటి, ఏం జరుగుతుంది, మన రిలేషన్ ఏమవుతుంది, అసలు కోడళ్ళు ఎందుకు ఇదివరకు లాగా ఎక్కువ మంది అన్నదమ్ములు ఉంటే వాళ్ళకి ఇష్టపడడం లేదు, ఒకడే ఉండాలి, ఒకడే ముద్దు, రెండోడు హద్దు అన్నట్టు ఎందుకు తయారైంది పరిస్థితి, ఇలాంటివన్నీ ఒరిజినల్గా మనం చూసినవి, మన ఫ్రెండ్స్ గ్యాదర్ చేసినవి. మా ఫ్రెండ్స్ కోట్ల రూపాయల ఆస్తులు వచ్చి భూములు అమ్మిన తర్వాత, నేను ఆల్రెడీ మొన్న ఒక వీడియో చేశాను, అసలు దాని కంటిన్యూషన్ చాలా, దానికి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు నేను. అందరూ చాలా పాజిటివ్గా నాకు సపోర్ట్ ఇచ్చారు, మంచి లైక్స్ ఇచ్చారు, వీడియో నిజంగా బాగుంది అని చెప్పి చెప్పారు. కాకపోతే అది ఇంకా నాకు సాటిస్ఫాక్షన్ లేదండి, ఎందుకంటే నాకు ఐడియాస్ ఉన్నాయి, అంటే రియల్ స్టోరీసే కాబట్టి నాకు ఐడియాస్ ఉన్నాయి, కానీ ప్రజెంటేషన్ అనేది నాకు రావడం లేదు. అంటే మన దగ్గర అంత గ్రిప్, అంత ఎడ్యుకేషన్ లేదు కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఎలా సెట్ చేయాలి, ఇంకొకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఇవ్వాలి. మ్యూజిక్ ఇస్తే ఇంట్రెస్ట్గా ఉంటుంది చాలామంది చూసేవాళ్ళకి. ఎంతసేపు ఉడతలు పట్టి కూడా ఫేస్లో నా ఫేసే చెప్పి మిమ్మల్ని కూర్చోబెట్టి లెఫ్ట్ అండ్ రైట్ కొట్టినట్టు ఉంటాయి ఒకసారి నా వీడియోస్. ఈ ఇంద్రనాయుడు నన్ను ఇలా దొబ్బుతున్నాడు, మీ చేతిలో ఫోన్ పెట్టుకుని మిమ్మల్ని దొబ్బుతున్నట్టే ఉంటుంది. కానీ నాకు ఆ ప్రజెంటేషన్ ఇంకా రావడం లేదండి. సో రాకపోయినా సరే మన వరకు ప్రయత్నం చేయడం తప్పలేదు కదా, మనల్ని నమ్మిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి కనుక అనుకుంటున్నాను. దానికి ఎక్స్టెంటేషన్ ఇంకా చాలా, దానికి నెక్స్ట్ వీడియో ఉంది. స్వయంగా మా ఫ్రెండ్ గురించే చెప్పాలని చెప్పి అనుకున్నాను అనమాట. ఇంకా 1 కోట్ల రూపాయలు హైవే వారి భూమి అంతే వచ్చింది. ఒక పొజిషన్ అంటే ఒక టైంలో అంతా రిచ్ అయిపోయాడు అనమాట. రిచ్ అయిన తర్వాత ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, నేను కూడా మధ్యలో ఉండదు అప్పిప్పించాను ఓ టైంలో. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే నా ఫోన్ తీయడండి, ఫోన్ కట్ చేసేస్తున్నాడు. 1 కోట్ల రూపాయలు సంపాదించినాడు, ఇప్పుడు నాకు అప్పు తీర్చడానికి వాడి పరిస్థితి లేదనమాట. సో నేను మధ్యలో ఉన్నందుకు ఆ అమౌంట్ అనేది నేను కట్టుకున్నాను. అండ్ ఇలా అన్నీ నేను ఎక్కడి నుంచి లేనిపోయి కల్పించే విషయాలు అయితే నేను చెప్పాలనుకోవడం లేదు. ఫ్రాంక్గా మనం చూసుకుని లవ్ ఫెయిల్యూర్, మా ఫ్రెండ్ లవ్ ఫెయిల్యూర్ అయిపోయిందని చెప్పి పురుగుల మందు దాగి 12 గంటలకు నాకు ఫోన్ చేశాడు. ఆ సిచ్యువేషన్ ఆడ నేను ఇక్కడ హైదరాబాద్లో ఉండి, వాడు ఎక్కడో కాకినాడలో ఇష్యూ జరిగితే జగ్గంపేటలో వేరే ఛానల్ పట్టుకుని 12 గంటలకు వాడిని కాపాడుకోగలిగాం. ఆ కాలం నాకు వచ్చింది, ఆ మెయిల్ కూడా ఉంటుంది నా దగ్గర ఇప్పటికే పాతదే. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ నేను చూశాను, లవ్ ఫెయిల్యూర్, లవ్ సక్సెస్, ఫ్యామిలీలో గొడవలు, ఇల్లీగల్ అఫైర్స్, ప్రతీది నా కళ్ళతో నేను చూశాను. నేను చిన్నపిల్లని ఏం కాదు, ఇప్పుడు నాకు 32 ఇయర్స్, నాకు ఇవన్నీ చూశాను కాబట్టి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయని చెప్పి మంచి నాకున్న ఈ అవగాహన, నాకు తెలిసిన ఎడిటింగ్లో మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఈ వీడియో మీరు ఎలా లైక్ చేస్తారో, మీరు ఇచ్చే కామెంట్ బట్టి, నా లైఫ్ జర్నీ కూడా అన్నాను కదా, నా లైఫ్ జర్నీ కూడా ఒకే వీడియో చెప్పాలంటే పెద్ద తలకాయ నొప్పండి. ఆల్రెడీ తీసాను నేను, 1 గంట 8 నిమిషాలు వీడియో వచ్చింది, 1 గంట 8 నిమిషాలు వీడియో వచ్చిన తర్వాత దాన్ని ఒక్కసారి రిపీటెడ్గా మళ్ళీ చూసుకున్నాను. నేను చూసుకుంటే నాకే చీ అనిపించింది అనమాట. ఏమి లేదు సైడ్ నుంచి, ఏమి లేదు, ఇలా కూర్చొని క్లాస్ పీకినట్టు ఉంటుంది.
మనం డబ్బులు ఇచ్చి వెళ్ళిన స్కూల్కే ఒక ఒక పీరియడ్ కంటిన్యూ ఒక రెండు పీరియడ్లు మనకి ఒక టీచర్ రాకపోతే అదే టీచర్ సెకండ్ క్లాస్ తీసుకుంటేనే మనకి ఎక్కడో మండుద్ది. అలాంటిది ఒక గంట 6 నిమిషాలు గంట 8 నిమిషాలు మీకు ఇలా చెప్తే ఎవడో చూడడం నాకు తెలుసు. సో అందుకనే మన లైఫ్లో జరిగిన ప్రతి ఎవ్రీ ఇన్సిడెంటు దాన్ని ఒక చిన్న చిన్న క్లిప్స్ కింద దానికి అటాచ్మెంట్ చేసుకుని మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడేదే, లేనిది మాత్రం చెప్పను. ఆ వీడియో మీరు ఎంతమంది 100 మంది చూస్తారా, 1000 మంది చూస్తారా, ఎవరు చూడరా, ఎన్ని డిస్లైక్స్ వస్తాయని కూడా నేనేం పట్టించుకోను. నేను చెప్పాలనుకున్నా చెప్తాను. ఆ వీడియోస్ వచ్చినప్పుడు ఇంకా ఏమన్నా మార్పులు కావాలంటే మీరు చెప్తారు, కానీ నాకు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో అది కూడా నాకు రాదు. మీకు ఎవరికైనా తెలిస్తే కూడా నాకు హెల్ప్ చేయండి కామెంట్లో, ఎలా ఇవ్వాలి ఏం చేయాలనేది. అదొకటి. ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడ ఎందుకు మెయిన్ ఉన్నాం, తల్లి తండ్రి మా పిల్లలతో కలిసి నేను ఎందుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ బయట దేశాల్లో కూడా ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా చెప్తారు సూపర్ రా నీ లైఫ్, మేము ఎంత సంపాదిస్తే నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నాం, 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నాం, కానీ భార్య పిల్లల్ని తల్లిదండ్రులను అక్కడ ఊర్లో వదిలేసి వస్తున్నాం, నువ్వు తక్కువ సంపాదించుకున్నానని కలిసి ఉంటున్నావు. అంటే నాకు నేను చదువుని చదువుకి నాకున్న ఈ తెలివితేటలకి నాకు సంబంధించిన జాబ్స్ కూడా నాకు వచ్చినాయండి. ఫస్ట్లో మేము వచ్చినప్పుడు కూడా ఆ టైంలో నాకు నేను ఇక్కడ 1500కి జాయిన్ అయ్యాను, 1500 శాలరీకి వచ్చాను ఇక్కడికి. అప్పుడు కూడా నాకు ఇంచుమించు 7000 రూపాయలు, ఈ 1500 శాలరీ నాకు వచ్చినప్పుడే అప్పుడే నాకు 6000 7000 రూపాయలు ఇస్తానని చెప్పి వేరే వేరే వాళ్ళు పిలిచారు అప్పట్లో ఆ కంపెనీలో. అట్లా ఇక్కడ ఉంటే 30000 అలా అవునేమో నాకు చేసుకుని ఉంటే, ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి, చదువు పక్కన పెట్టేసాను కానీ మనకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం గ్రోత్ అయ్యి ఉండేవాడిని. ఇంకోటి జేసీబీలకి వాటికి ప్రొక్లానర్లకి అప్పుడు కొంచెం మోటార్ ఫీల్డ్ హైలైట్ ఉండేది, వాళ్ళు కూడా 5000 6000 ఇస్తామని చెప్పి పిలిచేవారు. కాకపోతే ఇక్కడ మన తల్లి తండ్రి అందరూ కలిసి ఉంటున్నాం కాబట్టి ఆ తక్కువ వచ్చిన సరే పర్వాలేదు, మేము కలిసి ఉండాలి. నాకు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరు లేరండి, మనం ఎక్ నిరంజన్ సింగిల్గా ఉంటాను నేను కాబట్టి, అందుకనే కలిసి ఉండాలి మేము అనుకో, తక్కువ వచ్చిన అందరూ కలిసి ఉండాలి. ఇప్పుడు బయటకు వెళ్ళిపో మనం డేర్గా వెళ్ళిపోయి ఏదైనా చేసుకుందాం తెలివితేటలు ఉన్నాయి అనుకున్నా కూడా తల్లిదండ్రి పెద్దోళ్ళు అయిపోయారు, 2 పిల్లలు ఉన్నారు, నేను ఒక్కడనే. అంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే నాకు 4 పిల్లల్లాగా అయ్యారు ఇప్పుడు. ఇప్పుడు ఎందుకంటే పెద్దవాళ్ళు రోజు రోజుకి డౌన్ అవుతూనే ఉంటారు, పిల్లలు పెరుగుతూనే ఉంటారు. సో నేను ఒక్కడిని మళ్ళీ నేను ఎక్కడికి సెపరేట్ వెళ్ళలేనన్న పరిస్థితిలో కొంచెం అలా చిక్కుపడ్డాం అనమాట. సో ఏదైనా ప్రజెంట్ అయితే హ్యాపీగానే ఉన్నాం, ఉన్న దాంట్లో సంతోషాన్ని మేము ఎక్కువ తీసుకుంటున్నాం, ఫెయిల్యూర్స్ వచ్చినా నష్టం వచ్చినా వదిలేస్తున్నాం అనమాట. ఇది నేను ఎలా అనుకుంటున్నానండి, ఈ సీరీ అన్నీ కూడా చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే నాకు అంత ఇది వస్తుంది చేయడానికి. ప్రతిదీ కూడా పాజిటివ్గా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన లైఫ్లో నేను చూసింది అయితే మీకు అందజేస్తాను ఫ్రెండ్స్. ఓకేనండి, ఉంటాను. కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. బాయ్.